యాదాద్రి భువనగిరి జిల్లా ఆలగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన రామకృష్ణ కొడుకు మునిసాయి మృతదేహాలను లక్కరం గ్రామంలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న రామకృష్ణ భార్య కొడుకుల సమాచారం తెలుసుకుని వారి వైద్య ఖర్చుల నిమిత్తం 150,000 రూపాయల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. రామకృష్ణ కుటుంబం లాగానే ఈ జాతీయ రహదారిపై ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. సమావేశంలో కూడా ఈ యాక్సిడెంట్, ఇటీవల జరిగిన యాక్సిడెంట్ల లిస్టు కూడా సంబంధిత గడ్కరీ మంత్రి గారితో మాట్లాడి దీన్ని త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్స్ప్రెస్ హైవే, ఆయన ఏం చెప్పినంటే ఈ రోడ్డు కాకుండా ప్యారలల్గా మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే వేస్తాం అని చెప్పి ఆ విభజన చట్టంలోనే పెట్టింది. ఏదేమున్నా జరిగినా జరిగిన సంఘటన బాధాకరం. గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ, మా స్థానిక కౌన్సిలర్ గారు కానీ, మిగతా గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, ఆర్థిక అంతో ఇంతో మంచిగా ఉన్న వాళ్ళు